నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ముసునూరు గ్రామంలో దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్యను ఖండిస్తూ వెంటనే వైసీపీ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ ఆత్మహత్యకు కారణమైన వ్యక్తుల మీద విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు ఆదేశాల మేరకు రైల్వే కోడూరు మండలంలోని దళిత మిత్రులతో కలిసి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం సమర్పించారు. కరుణాకర్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, వైసీపీ మొండి వైఖరి మెడలో వంచి చట్టపరమైన చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. దళితులతో నాకు బంధుత్వం ఉండాలి, దళితులందరూ కూడా నాకు బంధువులు, దళితులను ఖచ్చితంగా నేను ఉత్తరిస్తాను, వాళ్ళ శ్రేయస్ కోసం ఆహర్నిశలు తీసుకొస్తాయని జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డిగా ఈనాడు పేరు తెచ్చుకున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరి ఓట్లతో అయితే అధికారంలోకి వచ్చినాడో వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులు దాదాపు 12,000 ఎకరాలు దళితుల భూములు దోచుకున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే దళితుల మాన ప్రాణాలు కూడా దోచుకున్నాడు. చాలా మంది దుర్మార్గంగా ప్రజల మీద అత్యాచారాలు జరిపి హత్యలు చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారంటే దళితులు చేసుకున్న పూర్వజన్మల్లో పాపము. అందుకనే ఆయనకు ఓట్ చేసి మా మెట్లు ఆయనకి ఇచ్చి మేము వాళ్ళ దగ్గర దుర్మార్గంగా కనిపించుకుంటూ దోపిడీకి అవుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక దుర్మార్గమైన విషయం ఏమంటే, ఆయన అధికారం లేకపోతే ఇద్దరు దళిత మహిళలకు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడయ్య అంటే హోమ్ మినిస్టర్ దళితుల మీద ప్రేమతో కాదు, దళిత హోమ్ మినిస్టర్లు ఉంటే దళితులను చంపినా దళితుల మీద దాడులు చేసినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు. అడిగితే వాళ్ళ దళితులే హోమ్ మినిస్టర్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అడుగుతారు, నాకు సంబంధం లేదని చెప్తాననే ఉద్దేశంతో దళితులను హోమ్ మినిస్టర్లు చేసినారు. నిన్న అలా మొన్న 3 రోజుల క్రితం కావలిలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని, వాళ్ళ నాయన్ను చూసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే దళితులందరూ కూడా అన్ని పార్టీలు పక్కన పెట్టి ఒక దళిత సామాజిక వర్గానికే ఎంతో మేలు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి వస్తే కానీ మా దళితులందరికీ న్యాయం జరుగుతుంది, ఆయన ఒక్కడే మాకు అందరికీ కూడా మాకు ఏ ఇబ్బందులు లేకుండా చేస్తారని ఒక నమ్మకంతో ఆయనకు దళితులందరూ ఏకతాటిపై ఓట్లేసి 151 సీట్లు వచ్చేదానికి కారణమైన ఈ దళితుల మీదనే ఈ 3 సంవత్సరాలలో అతి ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు దళిత సామాజిక వర్గం మీద వైసీపీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, వీరందరూ పూర్తిగా వాళ్ళ మీద మూకుబడిగా దాడి చేయడం జరుగుతుంది. నిన్నగాక ఈరోజు కాక నిన్న కావలిలో కరుణాకర్ అనే వ్యక్తి 2 చేపల చెరువులు తీసుకుంటే అతనికి చేపల చెరువుల మీద ఎటువంటి హక్కు లేకుండా వాటన్నిటినీ కూడా ఆక్రమించుకొని అతనికి డబ్బులు కూడా చేరలేని పరిస్థితుల్లో అతను ఈరోజు వైకాపా ప్రభుత్వం, వైకాపా నాయకులు నాకు ఈ విధంగా చేసి అన్యాయం చేశారని చూసే నోటు రాసి మరీ తెలిపోతే ఇంతవరకు దానికి బాధ్యత వహించినటువంటి ఏ ఒక్కరి మీద కూడా ఎక్కడ చట్టపరమైన తీసుకోలేదు. కాబట్టి కరుణాకర్కి న్యాయం జరిగేంత వరకు మా తెలుగుదేశం పార్టీ ద్వారా అన్ని చోట్ల రాష్ట్రమంతా కూడా ధర్నాలు చేసి అతని కుటుంబానికి అతనికి న్యాయం జరిగేంత వరకు ఈ వైసీపీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దళితులపైన దాడులు జరగడంలో 2వ స్థానంలో ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి దళితులపైన ఏ పార్టీకి ఎంతమాత్రం ప్రయోగమానాలు చూపుతున్నాడో మన ఆంధ్రప్రదేశ్లోని ప్రతి దళిత అన్నదమ్ములు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి సౌకారం అయినాడు, అలాగే ఓం ప్రతాప్ అనే వ్యక్తి మద్యం మాఫియా అక్రమాల గురించి ప్రశ్నించినందుకు అతను సౌకారణం అయినాడు, అలాగే రమ్య అనే మహిళ అత్యాచారం చేయబడింది, నాగమ్మ అనే మహిళ అత్యాచారానికి గురి కాబడింది. ఈరోజు ముసునూరు అనే కాలనీకి చెందినటువంటి దుగ్గిరాల కరుణాకర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు కూడా కారణమైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే కరుణాకర్ అనే వ్యక్తికి కారణమైనటువంటి వైకాపా నాయకుల్ని వెంటనే శిక్షించి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ఈ వైకాపా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.